హలో ఫ్రెండ్స్, హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిఆర్ గాయత్రి, తెలుగు ఛానల్ అండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ టైటిల్లో కూడా చూసుంటారు కదా. సో దానికన్నా ముందు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఫస్ట్ కనుక మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ అందుతుంది. సో ఆలోచన చేయకుండా నార్మల్గా వీడియో అనేది తొందరగా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే దీని నుంచి మీరు అంటే ఒకవేళ మీకు తెలియకపోతే ఇది మాత్రం అసలు చేయకూడదు అనేది తప్పు. అండ్ అలానే మీకు కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలనిపిస్తే తప్పకుండా షేర్ చేయాలి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన మెసేజ్ అనమాట. సో చాలా వరకు ఎవరికి తెలియదు. సో అందుకని మీ ముందుకు వచ్చాను చెప్పడానికి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో కోవిడ్ 19కి సంబంధించిన తప్పుడు సమాచారం యొక్క వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో వాట్సాప్ తరచుగా ఫార్వర్డ్ చేసిన సందేశాలను ఒక చాట్కు పరిమితం చేస్తుంది. అండ్ 5 సార్లు లేదా అంతకంటే ఎక్కువ షేర్ చేయబడిన సందేశాలను తరచుగా ఫార్వర్డ్ చేసిన వాట్సాప్ హైలైట్ చేస్తుంది. ఫార్వర్డ్ చేసిన సందేశాలను ధృవీకరించడానికి వినియోగదారులను అనుమతినిచ్చే ఫ్యూచర్లపై కూడా వాట్సాప్ పనిచేస్తుంది. ఆన్లైన్లో తప్పుడు సమాచారం యొక్క డెఫమేషన్ పాలైన ఫార్వర్డ్ చేసిన సందేశాల కోసం వాట్సాప్ కొత్త ఫ్యూచర్ను రూపొందిస్తుంది. సో మనకి రీసెంట్గా ఇక్కడ ఒకటేది చెప్పున్నారనమాట. అది ఏంటంటే, ఒక సమయంలో ఒక చాట్కు మాత్రమే తరచుగా ఫార్వర్డ్ చేయబడిన సందేశాలను పంపడాన్ని మాత్రమే చేస్తుంది. సో రీసెంట్గా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఒక చాట్కు మాత్రమే తరచుగా ఫార్వర్డ్ చేయబడిన సందేశాలను పంపడానికి మాత్రమే పరిమితం చేస్తుంది. తరచుగా ఫార్వర్డ్ చేయబడిన సందేశాలు వాట్సాప్లో డబుల్ టిక్తో సూచిస్తాయి. సో ముందుగా మనం ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందైతే ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అందువల్ల నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ అందుతుంది. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. గరిష్టంగా 5 చాట్లకు ఇంతకుముందు వాట్సాప్ గరిష్టంగా 5 చాట్లకు తరచుగా ఫార్వర్డ్ చేసిన సందేశాలను పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇదే ప్లాట్ఫామ్లో ఫార్వర్డ్ చేసిన సందేశాలను పంపేవారిలో 25% తగ్గుదలకు దారితీసిందని వాట్సాప్ తెలిపింది. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గరిష్టంగా 5 చాట్లకు. సో సెకండ్ వన్ వచ్చేసి ఫార్వర్డ్ చేసిన సందేశాలను ధృవీకరించడానికి కొత్త లక్షణం. మొబైల్లో ఫార్వర్డ్ చేసిన సందేశాలను ధృవీకరించడానికి వినియోగదారులను అనుమతించే లక్షణాలను కూడా వాట్సాప్ పరీక్షిస్తుంది. ఈ సందేశాలు వినియోగదారులకు వెబ్లో ధృవీకరించడానికి ఒక ఎంపికను ఇస్తూ పైన భూతద్దం చిహ్నంతో కలిగి ఉంటాయి. ఈ లక్షణం ప్రస్తుతం ఆండ్రాయిడ్ అలాగే iOS కోసం వాట్సాప్ యొక్క బీటా వేరియేషన్స్ అందుబాటులో ఉంది. ఇది త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ వన్, వాట్సాప్ కోవిడ్ 19 ప్రయత్నాలు. కోవిడ్ 19పై తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ ఫ్యూచర్కు తాజా మార్పులు వచ్చిందని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ తన కరోనా వైరస్ ఇన్ఫర్మేషన్ హబ్ను కూడా ప్రారంభించిందని మరియు వాస్తవ తనిఖీ సేవలకు కూడా 1 మిలియన్ వరాలంగా ఇచ్చిందని తెలిపారు. కోవిడ్ 19 వాట్సాప్ చాట్బాట్లను ప్రారంభించడానికి ఇది భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగి ఉంది. సో ఇప్పుడు మీ అందరికీ తెలిసిందంటే వాట్సాప్లో నార్మల్గా మనం ఏదైనా మెసేజ్ చేసినప్పుడు 1 రైట్ పడినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో లేరు అని, అండ్ ఒకవేళ 2 రైట్స్ పడితే వాళ్ళు ఆన్లైన్లో ఉన్నా సరే కానీ లేనా సరే కానీ వాళ్ళకి మెసేజ్ అయితే రీచ్ అయిందని అర్థం అనమాట. సో 2 రైట్స్ పడితే కనుక వాళ్ళు మనం మెసేజ్ చూసిందని అర్థం. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా 3 బ్లూ రైట్స్ మనం పడతాయి అనేసి? సో అదే అండి నేను ఇప్పుడు చెప్తున్నాను. 3 బ్లూ రైట్స్ పడతాయని ఎవరైనా తెలుసా, అంటే ఎవరికైనా తెలుసా? 3 బ్లూ రైట్స్ పడితే కనుక గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిందని అర్థం. అలాగే 2 బ్లూ టిక్స్ అండ్ 1 రెడ్ టిక్ పడితే గవర్నమెంట్ మీ మీద యాక్షన్ తీసుకుందని అర్థం. అండ్ 1 బ్లూ టిక్ 2 రెడ్ టిక్స్ పడితే కనుక గవర్నమెంట్ మీ డేటాను పరిష్కరిస్తుందన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 3 రెడ్ టిక్స్ పడితే కనుక మీరు, అంటే గవర్నమెంట్ మీపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుందని అర్థం. ఏ టైంలో అయినా కోర్టు నుంచి మీకు రావచ్చు ఆర్డర్స్, అంటే కోర్టు నుంచి మీకు సందేశాలు అనేవి వస్తుంటాయి కదా. సో అలా అనమాట. అండ్ ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు ఫేక్ అనేది మీ ఎవరికీ తెలీదు. సో ఇది ఫేక్, కానీ ఆ మెసేజ్లో ఉంది మాత్రం ఇంటెన్షన్ 100% కరెక్ట్. అండ్ ఈ వీడియో ఇక్కడ ఏం చేస్తున్నాను, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.